నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, తేజ్ యూజర్స్కి న్యూ ఇయర్ సందర్భంగా రెండు ఎగ్జైటింగ్ ఆఫర్స్ అనేది ఈరోజే లాంచ్ చేసింది. సో ఈ ఆఫర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ నరేష్ ఎదిద్యా. ఇందులో మనము ఫస్ట్ ఆఫర్ యొక్క డీటెయిల్స్ చూసుకున్నట్లయితే పే 150 ఆర్ మోర్ ఎవ్రీడే అని చెప్పేసి మనం ప్రతిరోజు అప్ టు 31st వరకు మనం 150 కానీ అంతకంటే ఎక్కువ కానీ మన ఫ్రెండ్స్కి ట్రాన్స్ఫర్ చేసామంటే తేజ్ని యూజ్ చేసుకొని మనకు స్క్రాచ్ కార్డ్ అనేది వస్తుందన్నమాట. ఈ స్క్రాచ్ కార్డ్ వచ్చేసి అప్ టు మనం 1 lakh వరకు మనము మనీ అనేది ఆన్ చేసే అవకాశం ఉంటుంది. దీంట్లో మనకు ఇక్కడ ఆఫర్ డేట్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ డ్రాయింగ్ డేటు 24th December 2017 అని ఇక్కడ కనిపిస్తుంది. 150 కానీ అంతకంటే ఎక్కువ మనము పేమెంట్ అనేది చేయాలన్నమాట. సో ప్రతిరోజు మనకు ఒక సింగిల్ స్క్రాచ్ కార్డ్, అంటే పర్ డేకి ఒక సింగిల్ స్క్రాచ్ కార్డ్ మాత్రమే వస్తుంది. ఇలా మనము December 31st వరకు ఇలాంటి స్క్రాచ్ కార్డ్స్ అనేటివి మనం పొందొచ్చు అనమాట. ఇంకా దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే మనం మినిమమ్ 150 అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో 150 కానీ అంతకంటే ఎక్కువ కానీ మనం సెండ్ చేసుకోవచ్చు. ఒక తేజ్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ మాత్రమే యూజ్ చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా మనము నాన్ తేజ్ యూపీఐ ఐడికి సెండ్ చేస్తే ఈ ఆఫర్ కి మనం క్వాలిఫై అయితే కాము. సెండ్ చేసే వాళ్ళు, రిసీవ్ చేసుకునే వాళ్ళకి డిఫరెంట్ తేజ్ యూపీఐ ఐడి ఉండాలన్నమాట. ముందులాగానే ప్రతి ఒక్క ఆఫర్ లో ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అంటే గూగుల్ ఎంప్లాయీస్ కి, అంటే గూగుల్ రిలేటెడ్ ఎవరికైనా కానీ ఈ ఆఫర్ అనేది వర్తించదు. అంతేకాకుండా తమిళనాడు వాళ్లకు ఈ ఆఫర్ అనేది వర్తించదు అనమాట, తమిళనాడు స్టేట్ వాళ్లకు. ఇవి ఫ్రెండ్స్ ఈ ఆఫర్ యొక్క డీటెయిల్స్. అయితే 1 lakh స్క్రాచ్ కార్డ్ ఆఫర్స్ ని ఈ రోజు నుంచే మనం యూటిలైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేను ఇంకా ఇప్పుడే మా ఫ్రెండ్ కి 175 పంపాను. సో ఇక్కడ నాకు స్క్రాచ్ కార్డ్ అనేది వచ్చింది అనమాట. సో అవైలబుల్ ఆన్ 24th December at 10 AM అని ఇక్కడ నాకు కనిపిస్తుంది. సో నాకు ఇది అప్పుడు అవైలబుల్ లో ఉంటుంది అనమాట. సో నిన్నకే ఫ్రైడే కాబట్టి ఈ రోజు నుంచి మనకు December 31st వరకు ఈ ఆఫర్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ ఆఫర్ ని ఖచ్చితంగా అందరూ యూటిలైజ్ చేసుకోండి. నేను ఇంతకు ముందు డ్రాన్ అని చెప్పా కదా, అంటే ఇప్పుడు వచ్చిన స్క్రాచ్ కార్డ్ ని మనము రేపు స్క్రాచ్ చేయాలన్నమాట. లాస్ట్ చెప్పిన 1 lakh స్క్రాచ్ కార్డ్ ని డైలీ మనం 10 AM కి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఆఫర్ చూసుకున్నట్లయితే స్పెండ్ 500 or more విత్ యూపీఐ అని చెప్పేసి హాలిడే షాపింగ్ క్లౌడ్ అండ్ అప్ టు 2018 rupees. అంటే మనకు నెక్స్ట్ ఇయర్ 2018 కదా, అందుకని మనము అప్ టు 2018 rupees వరకు మనము స్క్రాచ్ కార్డ్ లో మనీ అనేది పొందొచ్చు అనమాట. మనకు ఈ ఆఫర్ అప్ టు 31st December 2017, అంటే ఈ ఇయర్ వరకు మాత్రమే ఉందన్నమాట. ఇంకా మనం డీటెయిల్స్ లోకి వెళ్తే మనము ఎక్కడైతే భీమ్ యాప్ అనేది ఆన్లైన్ వెబ్సైట్ లో కానీ ఎక్కడైనా కానీ భీమ్ యూపీఐ ఐడిని యాక్సెప్ట్ చేస్తారో అక్కడ మీరు తేజ్ యూపీఐ ఐడిని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడైతే మనం పేమెంట్ అనే ఆప్షన్ ని చెక్అవుట్ చేస్తామో తేజ్ యూపీఐ ఐడి అనేది అక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మన పేమెంట్ ఫినిష్ అయిపోతే ఆటోమేటిక్ గా తేజ్ మనల్ని ప్రమోట్ చేస్తుంది అనమాట ఈ స్క్రాచ్ కార్డ్ పొందడానికి. అక్కడ మనము పేమెంట్ చేసేటప్పుడు మన పిన్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది మినిమము మనం 500 rupees అంతకంటే ఎక్కువ మనము పర్చేస్ చేసినప్పుడు మాత్రమే మనకు అప్ టు 2018 rupees అనేది మనం అర్న్ చేయడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంకా దీంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసుకున్నట్లయితే అదే చెప్పా కదా, మినిమమ్ 500 కానీ అంతకంటే ఎక్కువ కానీ ఆన్లైన్ మర్చెంట్స్ కానీ ఎక్కడైతే మనం భీమ్ యూపీఐ యూజ్ చేస్తామో అక్కడ మనము ఈ ఆఫర్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు. మనకు పర్ డేకి ఒకసారి మాత్రమే ఇది చేసుకోవాలన్నమాట. అప్ టు మనకు 2018 రూపాయల వరకు మనకు వస్తాయన్నమాట. దీంట్లో ఒక తేజ్ డీటెయిల్స్ ని మాత్రమే మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా మనము నాన్ తేజ్ యూపీఐ ఐడికి మనం మనీ సెండ్ చేసిన, అంటే ఆన్లైన్ మర్చెంట్స్ అయినా కానీ నాన్ తేజ్ యూపీఐ ఐడికి ఇది సెండ్ చేస్తే ఈ ఆఫర్ అనేది వర్తించదు అనమాట. సెండర్ కానీ రిసీవ్ చేసుకునే వ్యక్తి కానీ ఇద్దరికి డిఫరెంట్ తేజ్ యూపీఐ ఐడిస్ ఉండాలన్నమాట. పర్ డేకి మాక్సిమం 1 Tez రివార్డ్ అనేది వస్తుంది. వచ్చిన ప్రైజ్ మనీ డైరెక్ట్ గా మన బ్యాంక్ లోకి క్రెడిట్ అయిపోతుంది. సేమ్ ఇంకా ముందు ఆఫర్ లాగానే మనకు గూగుల్ సంబంధించిన ఎంప్లాయీస్ కానీ గూగుల్ రిలేటెడ్ ఏ వ్యక్తికైనా ఈ ఆఫర్ అనేది వర్తించదు అనమాట. అంతేకాకుండా ఎవరైతే తమిళనాడు స్టేట్ ఉంటుందో సో వాళ్ళకు కూడా ఈ ఆఫర్ అనేది వర్తించదు. సో ఇవి ఫ్రెండ్స్ ఈ రెండు ఆఫర్ డీటెయిల్స్ గురించి. సో నేను ఈ వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ మీకు చెప్పాను అనుకుంటున్నాను. సో మీకు ఇంకా ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇటువంటి లేటెస్ట్ ఆఫర్స్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలంటే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి పక్కనే ఉండే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కనిపించే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అలానే పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.